కాంగ్రెస్ నాయకులు బుజ్జగించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసేందుకే సిద్ధమైనట్టు సంకేతాలు ఇచ్చారు. ప్రజా కంఠక పాలన చేస్తున్న సీఎం కేసీఆర్ ఎన్నికలు వస్తేనే అభివృద్ధి సంక్షేమ పథకాలకు అమలు చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడుపై సీఎం కక్షగట్టారని, మూడున్నరేళ్లుగా అనేక రకాలుగా అవమానించి అభివృద్ధిని నిలిపేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అతి త్వరలోనే యుద్ధ ప్రకటన చేయబోతున్నారని లెటర్ రిలీజ్ చేశారు రాజగోపాల్ రెడ్డి. ఎస్ఎల్బిసి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులు 90% పనులు 2014 కంటే ముందే పూర్తయినా కేవలం తనను గెలిపించాలన్న కారణంతోనే ఈ ప్రాజెక్టులు పక్కన పెట్టారని తెలిపారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట లెక్క అభివృద్ధి చేస్తానంటే రాజీనామా చేస్తానని రెండేళ్ల క్రితమే చెప్పా అన్నారు రాజగోపాల్ రెడ్డి. హుజురాబాద్ లాగా మునుగోడు ప్రజలకు దళిత బంధు సంక్షేమ పథకాలు ఇస్తే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానని ఏడాది క్రితమే చెప్పానన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అన్ని వర్గాల ప్రజలకు ద్రోహం చేసిన కేసీఆర్ టీఆర్ఎస్ రాక్షస పాలన విముక్తి చేసే దిశగా తాను వేస్తున్న అడుగులో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. మునుగోడు నియోజకవర్గ సన్నిహితులు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో అన్ని విషయాలు చర్చించి కేసీఆర్ పాలనపై సమరశంఖం పూరించాలని నిర్ణయించామన్నారు రాజగోపాల్ రెడ్డి. అతి త్వరలో మరింత సంప్రదింపులు జరిపి మునుగోడు అభివృద్ధి, కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడే మరో కురుక్షేత్ర యుద్ధానికి సైరన్ పూరిస్తామన్నారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులు బుజ్జగించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసేందుకే సిద్ధమైనట్లు సంకేతాలు ఇచ్చారు. ప్రజా కంఠక పాలన చేస్తున్న సీఎం కేసీఆర్ ఎన్నికలు వస్తేనే అభివృద్ధి సంక్షేమ పథకాలకు అమలు చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడుపై సీఎం కక్షగట్టారని, మూడున్నరేళ్లుగా అనేక రకాలుగా అవమానించి అభివృద్ధిని నిలిపేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అతి త్వరలోనే యుద్ధ ప్రకటన చేయబోతున్నారని లెటర్ రిలీజ్ చేశారు రాజగోపాల్ రెడ్డి. ఎస్ఎల్బిసి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులు 90% పనులు 2014 కంటే ముందే పూర్తయినా కేవలం తనను గెలిపించారన్న కారణంతోనే ఈ ప్రాజెక్టులు పక్కన పెట్టారని తెలిపారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట లెక్క అభివృద్ధి చేస్తానంటే రాజీనామా చేస్తానని రెండేళ్ల క్రితమే చెప్పారన్నారు రాజగోపాల్ రెడ్డి. హుజురాబాద్ లాగా మునుగోడు ప్రజలకు దళిత బంధు సంక్షేమ పథకాలు ఇస్తే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తారని ఏడాది క్రితమే చెప్పానన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అన్ని వర్గాల ప్రజలకు ద్రోహం చేసిన కేసీఆర్ టీఆర్ఎస్ రాక్షస పాలన విముక్తి చేసే దిశగా తాను వేస్తున్న అడుగులో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. మునుగోడు నియోజకవర్గ సన్నిహితులు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో అన్ని విషయాలు చర్చించి కేసీఆర్ పాలనపై సమరశంఖం పూరించాలని నిర్ణయించామన్నారు రాజగోపాల్ రెడ్డి. అతి త్వరలో మరింత సంప్రదింపులు జరిపి మునుగోడు అభివృద్ధి, కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడే మరో కురుక్షేత్ర యుద్ధానికి సైరన్ పూరిస్తామన్నారు రాజగోపాల్ రెడ్డి.